హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వచ్చాము. యుఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సేమ్ అదే విధంగా ఇప్పుడు అబుదాబిలో కూడా ఇలా రామ మందిరం కట్టడం జరిగింది. ఈ రామ మందిరం మన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఫిబ్రవరి 14, 2024 మన ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం 27 ఎకరాలలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. యుఏఈలోని 7 ఎమిరేట్స్ ని ఈ ఆలయ 7 శిఖరాలు సూచిస్తాయి. అదేవిధంగా యుఏఈలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడిని తట్టుకునేటట్లుగా రాజస్థాన్ నుంచి స్పెషల్గా ఇటాలియన్ పాలరాయి తెప్పించి వాటితో కట్టించడం జరిగింది. ఇసుక రాయిని కూడా తెప్పించి ఈ ఆలయ నిర్మాణంలో వాడారు. అసలు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అబుదాబి లో ఉన్న ఆలయాలు మొత్తము 3 మన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయం 1958లో నిర్మించడం జరిగింది, మరొకటి 2022లో నిర్మించడం జరిగింది. ఇది BAPS హిందూ మందిర్ అబుదాబి. 2024 ఈ ఆలయం నిర్మించడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన హిందువుల దేవాలయాల్లో ఇది 3వ అతిపెద్ద దేవాలయంగా చూసిస్తున్నారు. హిందూ మతాన్ని ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో గణనీయమైన నేపాలీ మరియు భారతీయ జనాభా అనుసరిస్తుంది. ఈ ఆలయంలో మొత్తం 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ఈ ప్రతి శిఖరం పైన భారతీయ ఇతిహాసాలు, గ్రంథాలు, ఈ కథలతో చెక్కారు. అసలు చూస్తానికి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. ఈ ఆలయం మొత్తం హైట్ వచ్చేసి 108 ఫీట్స్ ఉందన్నమాట. అదేవిధంగా 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయిని యూజ్ చేశారు. అలాగే 180,000 క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఈ నిర్మాణంలో వాడారు. 18 లక్షల ఇటుకరాలను వాడారంటండి ఈ ఆలయం మొత్తం పూర్తవటం కోసం. ఈ గుడి నిర్మాణంతో పాటుగా ప్రార్థనా మందిరాలతో పాటు పిల్లలకి కూడా ఆట స్థలాలు, వాళ్ళకి స్పెషల్గా ఆడుకోవటానికి గార్డెన్స్, ఫుడ్ కోర్ట్స్, బుక్ స్టోర్స్, గిఫ్ట్స్ షాపులు ఈ ఆలయంలో ఈ విధంగా రకరకాలుగా పెట్టడం జరిగింది. హిందువులు అందరూ కూడా ఖచ్చితంగా గర్వించదగ్గ క్షణాలు ఇవి. ఒక ముస్లిం దేశమైన అబుదాబీలో హిందూ దేవాలయం చాలా బాగా నిర్మించడం అయితే జరిగింది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు చాలా భయపడతా ఉంటారు. అక్కడ ఆంక్షలు కానీ, అక్కడ షరతులు అవి చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా, అవి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. మహిళల మీద కూడా కఠినమైన ఆంక్షలు ఒకప్పుడు ఉంటా ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ఈ దేశంలో పరిస్థితులు చాలా మారాయి. మహిళలు కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో పనిచేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారత్ నుంచి ఎంతోమంది జీవనోపాధి కోసం దుబాయ్కి వస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్గా కానీ, వ్యాపారంగా కానీ చాలామంది ఉపాధి కోసం వలసలుగా వస్తున్నారు. మన హిందువుల సంఖ్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఆలయం నిర్మించటము చాలా గొప్ప విషయము. దేశంలోనే తొలి హిందూ దేవాలయాల్లో ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. అబుదాబీలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది. దుబాయ్లో ఉన్న వాళ్ళు పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.